ఇండో-బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. సార్, మందసాల ఎంతకాలం పనిచేశారండి? నేను మందసాలో 1 ఇయర్ వర్క్ చేశాను. 1 ఇయర్ పనిచేశారు కదా, మందసాల టౌన్ లోనే పోలీస్ స్టేషన్ టౌన్ కదా, మండల హెడ్ క్వార్టర్. గున్నయ్య గారు కోవ తిన్నారు? గున్నయ్య గారు కోవ సార్, అది మేక బాల్తో చేస్తారని చెప్పి అది కొద్దిగా ఫేమస్. అక్కడ ఎప్పుడైనా మాకు ఎవరన్నా మా గెస్ట్ వస్తే అదే అడుగుతుంటారు, మేము ఎక్కడికి వెళ్ళి నా గెస్ట్కి అదే ఆఫర్ చేసేవాళ్ళం. అదే మంచిది సార్. ఓకే, తర్వాత మందసా, తర్వాత నర్సన్నపేట వచ్చాను సార్. నర్సన్నపేటలో కొద్దిగా రోజులు చేశాను, 1 ఇయర్. అది తర్వాత మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ ఉన్నదని కాశీబొగ్గకి మళ్ళీ నన్ను వేశారు. మీకు చెప్పాను కదా, శ్రీనివాసరావు గాంధీ ఇష్యూ తర్వాత అక్కడ నన్ను వేశారు. అక్కడ నేను 4 ఇయర్స్ ఉండిపోయాను సార్. కాశీబొగ్గులో మీకు అక్కడ ఒక పర్టికులర్ స్టోరీ, ఇందాక చెప్పాను పికెట్ అటాక్ చేసి పోలీసుకి వెళ్ళిపోయినా, అక్కడ ఇంకో స్టోరీ జరిగింది. అక్కడ గనియా ఎర్రయ్య అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, పక్కనే సిగులపల్లి ఆదినారాయణ చెప్పేసి, ఇద్దరు ఒకే ఊరు, నీలిభద్ర గ్రామం, పలాస మండలం నీలిభద్ర గ్రామంలో గనియా ఎర్రయ్య అని ఒక పెద్ద కుటుంబం. వాళ్ళకి సంబంధించిన డిస్టెంట్ రిలేషన్ అవుతారు సిగులపల్లి ఆదినారాయణ, వీళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళకి రైవలరీ ఉంది. రైవలరీ ఉండడం వల్ల వీళ్ళు బజార్కి వెళ్ళి గనియా ఎర్రయ్య, సిగ్గిలిపల్లి చిన్నబాబు, సిగ్గిలిపల్లికి చిన్నబాబు కొడుకు ఆదినారాయణ, ఇద్దరు బజార్కి వెళ్ళి వస్తుంటే గనియా ఎర్రయ్య, గనియా ఎర్రయ్య కొడుకు మన్మథరావు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళొచ్చి తోవ కాసి సిగ్గిలిపల్లి చిన్నబాబుని మర్డర్ చేస్తారు. సిగ్గిలిపల్లి చిన్నబాబు తండ్రి మర్డర్ అయినప్పుడు కొడుకు ఆదినారాయణ చాలా చిన్నవాడు. చిన్నవాడు అయితేప్పుడు ఎంత వేడుకున్నా వీళ్ళు వదలలేదు, అక్కడ చంపేశారు. అప్పుడు వీళ్ళు వచ్చేసారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ ఆదినారాయణ అనేవాడు అలాగలాగా అప్పటికి ఆయనకి 12 సంవత్సరాలు ఎంత, అక్కడ వాళ్ళ ఊరి నుంచి బ్రాహ్మణతర్లనే ఒక విలేజ్కి వెళ్ళడానికి బయ నడుచుకొని బజార్కి వెళ్ళి తెచ్చుకుండేవారు. తెచ్చుకుని తోవలో వీళ్ళకి వాళ్ళకి మట్టి రోడ్లో అది అయిందనమాట, 2 గ్రామాల మధ్యలో. అది కక్ష పెట్టుకొని వాళ్ళ నాన్న చెప్పారని కక్ష పెట్టుకొని ఈ కుర్రవాడు ఆ కేసులో శిక్ష పడుతుంది ఏమని చెప్పేసి అన్ని రోజులు చూశాడంట అని తర్వాత నాకు తెలిసింది. ఆదినారాయణ కుర్రవాడు ఆ గనియా చెప్పాడు కదండి, అప్పటికి ఆయనకి శిక్ష పడలేదు, కేసు కొట్టేశారు ఆ కేసు, మర్డర్ కేసు. ఈ కుర్రవాడు ఏం చేశాడు, చిన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపడం కల్లారా చూశాడు. అక్కడ చూసి దాన్ని తట్టుకోలేక ఇక్కడ నాకు కోర్టులో న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం జరగలేదని ఈయన తిన్నగా వెళ్ళిపోయి ఎవరి ద్వారా ఎప్రోచ్ చెప్పి అన్నంలోకి చేరిపోయాడు. ఆదినారాయణ, ఆదినారాయణ తండ్రిని చంపేశారు కదా, కొడుకు చట్టం సృష్టించలేదని చెప్పేసి అన్నంలోకి వెళ్ళి వెళ్ళిపోయాడు. వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాడు, సపోర్ట్ తీసుకొని నీలిభద్ర పికెట్, నక్సలైట్లు అటాక్ చేస్తారని తెలిసి పోలీసులు పికెట్ పెట్టారు. అప్పుడు నక్సలైట్లు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ మీద అటాక్ చేయించాడు. ఓకే, మీకు అర్థమైందా సార్? అటాక్ చేస్తే ఆయన తప్పించుకున్నాడు మన్మథరావు అన్నాడు. ఎవరైతే ఫాదర్ చంపాడో ఎక్కువగా యాక్టివ్ చేసిన మన్మథరావుని ఆ రోజు అటాక్లో పోలీస్ హెడ్ కానిస్టర్ దొరికి ఫైరింగ్లో ఎదురుగొని నిలబడిన హెడ్ కానిస్టర్ చనిపోయాడు, కానీ మన్మథరావు మిస్ అయిపోయాడు. వీళ్ళందరూ నక్సలైట్లు తీసుకుని వెళ్ళి అటాక్ చేసినా ఆయనకి సక్సెస్ అవ్వలేదు. అందరూ సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఏం చేశాడు, మళ్ళీ నక్సలైట్లో ఉండి ఉండి మరి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు అందులో కేసు అయింది ఈయనకి. ఈయన కూడా మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి వీళ్ళు రిలేషన్ అవుతారు. ఎవరైతే ఫాదర్ని చంపాడో, అంటే ఫాదర్ని చంపినా వీళ్ళ ఫాదర్ చనిపోయాడు ఎర్రయ్య, కానీ వాళ్ళు కొడుకు ఉన్నాడు, కొడుకే వాళ్ళ నాన్న, ఈ వాళ్ళ నాన్న ఈ కొడుకు ఉన్నారు, ఈ చనిపోయిన నాన్న ఈ కొడుకు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ జనరల్గా చనిపోయాడు, వీళ్ళ ఫాదర్ ఏమో మర్డర్లో చనిపోయాడు. ఎప్పుడైతే నక్సలైట్లు ఇచ్చి ఈయన చంపడానికి వెళ్ళాడో ఆవిడ దొరకలే, మిస్ అయిపోయాడు. వీడు మళ్ళీ నక్సలైట్ల నుంచి మళ్ళీ లొంగిపోయి వచ్చేసి జనజీవన సేవంతలో కలిసి వీళ్ళ బావ అవుతాడు ఆయనకి, బంధువు అని పిలుచుకొని వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ అయిపోయినట్టు కలిసి మరింత పాత కష్టాలు వదిలిసాం కలిసి తిరిగేవాడు. మీరు చూడండి అక్కడ, అప్పుడు నేను మళ్ళీ ఎస్ఐకి వెళ్ళాను అక్కడికి, కాశీబుక్క ఎస్ఐగా ఉండేటప్పుడు ఒకరోజు ఈ మన్మథరావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మన్మథరావు రాత్రి నుంచి ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. రాత్రి రాడకుండా ఇప్పుడు ఆదినారాయణ ఈయన కలిసే తిరుగుతున్నారు కదా, బండి మీద ఎప్పుడు కాశీబాగ్ రావడం ఫ్రెండ్స్ తిరగడం వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు వచ్చేసి ఒక డే నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఆ చెరువులో ఉన్న గేదెలు ఎప్పుడు వెళ్ళి చెరువులో తిరుగుతాయంట, కానీ ఆ చెరువులోకి వెళ్ళిన గేదెలని జంప్ చేసుకుని వచ్చేస్తున్నాయి, అక్కడ ఏదో తగులుతుంది వాటికి. వీళ్ళు కుర్రోలు వెళ్ళి చెక్ చేస్తే ఒక మోటార్ సైకిల్ ఉంది అందులో, మోటార్ సైకిల్ చూసేటికి బయటికి లాగారు మోటార్ సైకిల్. సార్ ఇది మన్మథరావు మోటార్ సైకిల్ అని ఉంది, మాకు ప్రాబ్లం కదా, అరే మన్మథరావు మోటార్ సైకిల్ ఉండేది, అమ్మ ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఆదినాన్ని ఉన్నాడా లేడని చూసేటికి ఈ డబ్స్ కానీ మీకు డౌట్ వచ్చింది. అప్పుడు ఏమైందా ఏమైందని చెప్తే అప్పుడు మొబైల్ ఫోన్లో లేక సార్ అది, ఇది మీకు అప్పుడు నేను చెప్తుంది ఏంటంటే 2004 ఓకే ఆ టైంలో
అప్పుడు శివధర్ రెడ్డి గారు మాకు ఎస్పీ గారు అయితే వెతుంటప్పుడు ఇంకేం చేయాలి లేదు ఏదో ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఒక అప్పుడు బాగా పొలాలు వరిసైన ఉడుపులు టైం అంటారు కదా మన నాట్లు వేస్తాం ఆ టైం పొలాలు చెరువులన్నీ నుయ్యలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ఒక దగ్గర ఒక మనిషిని ఇడ్చినట్టు డ్రాగ్ మార్క్ ఉంది ఒక ఒక ఈ పొలాలు నాట్లు వేసిన మళ్ళీ ఏదో జరిగింది తిన్నగా అలాగ మా డాగులే వచ్చి తిన్నగెళ్తే ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగింది ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆగితే మొత్తం నీరంతా తోడిపించాం సార్ వాట్ వచ్చేస్తాను రెండు ఇంజన్లు పెట్టించా మొత్తం మీద తోడిపించాను తోడిపిస్తే అక్కడ తీసుకెళ్ళితే అక్కడ తల లేదు కాళ్ళు లేవు చేతులు లేవు ఓన్లీ మొండే ఓ గోణికి చుట్టి గోన్లో రాయి పెట్టి ఉన్నది మొత్తం మీద బయట ఇలా చూసేటడికి తల లేదు కాళ్ళు లేవు చేతులు లేవు చేతులు ఒక మొండెం మొండెం ఒకటే ఆశ్చర్యపోయాను అర్థమైంది ఎందుకంటే బాడీ మీద ఆయన పుట్టిమచ్చలో చూసారు అలూరు పక్కనే మళ్ళీ నీలిబద్దలు ఆ మన్మథరావే ఎవరైతే నష్టాలు దీన్ని తప్పించుకున్నాడో ఆ మన్మథరావు తాలూకు ఇది అదొక పెక్యులర్ స్టోరీ ఎప్పుడూ నేను అది చూడలేదు మా డిపార్ట్మెంట్ చాలామంది దాని మీద ఎలాగ ఇంక్వెస్ట్ చేయాలి మొండంకి ఎలాగ ఇంక్వెస్ట్ చేయాలని లీగల్గా కన్సల్ట్ చేసి చేసాం అది అయిపోయి మొండాన్ని పోస్ట్ మార్టం పంపించాం తర్వాత ఇంకో నుయ్యలు అలా చేసాం ఒక నూతిలో చెయ్యలు దొరికాయి ఇంకో నుయ్యిలో చూస్తే కాళ్ళు దొరికాయి ఒక నుయ్యిలో హెడ్ దొరికింది అది మాకు 5-6 రోజులు పట్టింది ఇవన్నీ ఒక్కొక్క రోజు అంటే ఒక డెడ్ బాడీ దొరికితే ఒక రోజు ఇంక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేపిస్తాం అలాగే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి చేసుకెళ్ళాం ఆ రోజు ఆ కేసులో ఎందుకంటే రకరకాల అంటే ఒక కక్షగా చంపారనమాట అంటే వాళ్ళు చిన్నప్పుడు చూసి చెప్పానే వాళ్ళ ఫాదర్ని తోవలో వస్తుంటప్పుడు ఈయన వేడుకున్నా ఏడ్చినా వదలకుండా ఈయన చంపించాడని కోపం ఈ ఆదినన్న అతనికి మళ్ళీ ఈయన వదలకూడదని చెప్పి ప్రాణం తెగించి నక్సలైట్లు కలిసి అటాక్ చేయించాడు చంపుదాన్ని అప్పుడు కూడా ఫెయిల్ అయింది ఇంకా ఆడి కక్ష ఇంకా తీరలేదు తీరకుండా బయటకు వచ్చేసి ఈడికి సరెండర్ అయిపోయినట్టు మనం కలిసిపోయిన బంధువులు కదా ఇంకా మీకు మాకు లేవని ఒక సంవత్సరం పాటు వీడితోటి కలిసి స్నేహంగా తిరిగాడు తిరిగి ఒకరోజు రాత్రి ప్లాన్ చేసి వాడిని ఈ విధంగా బ్రోటల్గా కిల్ చేశారు దొరికాడు తర్వాత తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకున్న తర్వాత మాకు అప్పుడు అప్పయ్య హనుమంత్ అప్పయ్య దొరగారని ఒక ఎంపీ ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు కూడా కదా ఆయన లాయర్ సార్ ఆయన లాయర్ ఫేమస్ క్రిమినల్ అడ్వకేట్ అప్పుడు వీడి గురించి చెబుతున్నాం ఎక్కడ దొరకలేదు ఒక అతను నాకు సలహా ఇచ్చాడు ఎస్ఐ గారు మీరు ఇలా తిరగడం కాదండి ఆడు చాలా వెళ్ళిపోయాడు మీకు ఎందుకన్నా మంచిది దొరగారికి మీరు వెళ్ళి అడగండి ఎందుకంటే ఆ ప్రాంతం అందరూ ఏదొచ్చినా ఆయన్ని అడ్వకేట్ కమ్ము పొలిటికల్ నాయకుడు ఆయన ఎమ్మెల్యే కమ్ము క్రిమినల్ అడ్వకేట్ మీకు ఆయన ఏదన్నా ఉంటే చెప్తాడండి అన్నాడు నేను వెళ్తేప్పటికీ ఆయన నన్ను చూసి బాబు రా కూర్చొని ఎస్ఐ అని నవ్వాడు ఆయన సార్ ఏం లేదు ఎలాగలగానంటే ఏం లేదు బాబు ఆడు మీకు తెలియదు అందుకు తొగవంతా మీకు తెలుసు కదా ఎందుకు అనవసరంగా ఫస్ట్ నుంచి ఆ గొడవలు పడ్డారు అనవసరంగా రెండు కుటుంబాలు పాడైపోయి అని మాట్లాడు సార్ అదేం లేదు అంటే మీకు ఏమన్నా నాకు లేదు బాబు ఎలాగ వస్తాడను లేదు సార్ కొంచెం చూడండి దొరకట్లేదు ఆయన లాస్ట్కి అంటే నేనంటే నిజంగా ఆయన మా సీనియర్ ఆఫీసర్ అప్పుడు సిఐ గారిని డిఎస్పీ గారిని ఆయన నమ్మేవాడు కాదు కానీ నేనంటే ఆయన బాగా బిలీవ్ చేసేవాడు నాకు పిలిచేవాడు సార్ ఏం లేదు నువ్వు ఒక మాట చెప్పు నువ్వు ఆయన కొట్టనంటే నాకు ఇప్పుడు లేడు ఒక ల్యాండ్ లైన్కి అయితే మనం మాట్లాడాడు నాకు టచ్లోకి వస్తాడు నేను చెప్తాను కొట్టనని మీరు మాట ఇవ్వగలరా ఎస్ఐ గారు అడిగారు సార్ నేను చెప్తాను సార్ అంటే నాకు మళ్ళీ భయం వేసింది ఎందుకంటే ఈయన ఆఫీసర్ మళ్ళీ ఎస్పీ గారు మాట్లాడు సార్ వచ్చేసి ఎందుకు ఆయన కొట్టడం ఎందుకు మన ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్లా మనం చేసి పంపిస్తాం ఓకే నువ్వు తీవండి అప్పుడు ఆడింతకుముందు నక్సలైట్లో కలిసి వచ్చాడు అది కూడా ఒక ట్రాజెడీ మీరు ఒక్కరే వెళ్ళాలి మీరు ఒక్కరే వెళ్ళి పలానా జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి ఆడొచ్చి మీకు కలుస్తాడు ఆదినారాయణ మీరు ఒక్కరు తీసుకురాలి ఇటు ఆడే నక్సలైట్లు కలిపి వస్తాడు ఏదో వస్తాడని చెప్పి నేను వెనకాతలో 4 పెట్టుకుని ఒక పొలాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ శ్రీకాకుళం దగ్గర మనకి ఆర్చ్ ఉంటుంది కొత్త బ్రిడ్జ్ ఆర్చ్ దగ్గర అవును ఆర్చ్ దగ్గర అవతల రోడ్డు అవతల హైవే పక్కనే మీరు కారు ఏ నెంబర్లో ఆగుంటారో ముందు చెప్పమన్నారు ఈయనకి ఎమ్మెల్యే గారు చెప్తే ఈయన చెప్పారు ఈ కారులో వస్తారు ఆయన ఒక్కరే ఉంటారు నువ్వు రాని మీ నెంబర్ సార్ రాత్రి 7:30 అవుతుంది ఆ లైటింగ్లో తిన్న కారు నడిచి వచ్చి నా కాలు పట్టించుకున్నాడు అది చెప్పాడు ఎందుకు ఆదరణ ఎలా చేశామంటే సార్ నేను చిన్నప్పుడు కాలు పట్టుకుంటాను వాళ్ళ నాన్న నాగాడు కానీ ఈడే మా నాన్న గొడ్లతో నరికాడు సార్ మన్మథరావు అప్పటి నుంచి నేను చేయకుండా మా అమ్మకాయ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది సార్ వాళ్ళ మదర్ కూడా అండి వాళ్ళు ఒక నిజంగా సినిమాలో చూస్తాం కదా జడ కూడా వేయలేదు ఆవిడ తర్వాత ఈ మర్డర్ అయిన తర్వాత ఈడు తిరుపతికి వెళ్ళిపోయాడు ఈడు ఎమ్మెల్యే గారితో మాట్లాడించుకొని తిరుపతి వెళ్ళిపోయాడు వాళ్ళ మదర్ అప్పుడు జడ వేసుకున్నదంట ఆవిడ అంత ఎన్ని సంవత్సరాలు పట్టిన చూడండి దగ్గర ఒక 15 ఆ విధంగా ఫేస్ చేసి చిన్నప్పుడు 10-12 అప్పుడు తండ్రి మర్డర్ చూసి 25-26 వచ్చిన తర్వాత ఆ తండ్రిని చంపినని చంపాడు అంటే పాము పాక కన్నా వీడికి ఎక్కువ ఉంది చెప్పాడు వచ్చేసి నాకు చెప్పాడు క్లియర్గా అప్పుడు ఏం చేశాడు ఎలా చంపావు చెప్పాడు
అప్పుడు నువ్వు దేంతో చంపో ఎడ్లు కట్టావు అవన్నీ కలిపి ఇంకో చెరువులు వేసాడు, అవి తోడించి మీరు చెప్పారా 6 చెరువులు తోడించాడు. మీరు నంబర్ వర్షాకాలం నుజ్జులు నుజ్జులు 6 ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది, అందులో పడేసాడు ఈ కత్తులు తప్పంచ ఒకటి వేప అవి కూడా దొరికేసాడు. నిజంగా అది ఒకటి నాకు సాటిస్ఫై. ఆ కేసు చూసాక ఎలా చంపాడట, ఇంకొక పెక్యులర్ ఈడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడొచ్చి మాకు ఇంక్వెస్ట్లను ఆడే ఒక పెద్ద మనిషిలా తిరిగాడు. ఎవడు ఈ మనిషిని చంపినాడే, ఈ 5 చేసినప్పుడు వాడే ఈడికి ఆ ఊరోడు కాబట్టి ఫ్రెండ్ అంటాం సార్, అన్యాయం సార్ ఈడికి ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరు కలిపి ఆడు ఉండేవాడు, మటర్ కేసులు కూడా ఉన్నాడు ఉన్నాడు ఆడు మాకు పంచాయతీదారులుగా యాక్ట్ చేశాడు. మళ్ళీ చెప్పడం అదొక పెక్యులర్. మళ్ళీ తర్వాత అరెస్ట్ చేసాం, ఈడు వచ్చిన తర్వాత చెప్పాడు ఏమేమి జరిగింది, ఎవడు పట్టుకున్నాడు ఎవడు ఆడు ఒప్పించుకున్నాడు జరిగిందని. అది ఒక కేసు కానీ కరెక్ట్ మీరు మాట్లాడారు కదా సార్, చంపిన తర్వాత ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క నుయ్యిలో వేయడం అనేది అది అంతా ఆడికి దొరకకూడదని రాయలు కట్టేశాడు సార్. ఆడు రాయలు కట్టేసి వేసాడు కరెక్ట్, బాడీని మొత్తం వేయకుండా పార్ట్ కట్టేసి అలా చంపాలని చెప్పి నేను అడిగాను. ఎందుకు అంత మోటలుగా అంటే సార్, ఇంకా ఆయన మామూలు చంపకూడదు సార్, మా నాన్నని మీకు తెలియదు సార్, నేను కాలు పట్టుకొని ఏడుస్తాను, కాలుతో తన్నేసాడు సార్, నేను పొలంలో తుల్లిపోయాను సార్. అప్పుడు ఆడు 12 సంవత్సరాలు బాయ్. అప్పుడు సార్ ఇప్పుడు మీరు అడగలేపారా, ఇదే మన ముద్ర రాధనారాయణని మన ముద్ర కొడుకు మళ్ళీ పొగ పెట్టుకున్నాడు. అదే నేను అడిగాను, ఆడు అన్నాడు సార్ మీరు చంపిస్తే చంపేయండి సార్, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాడు చెన్నై, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడట, అక్కడ తిరుపతిలో గుండు కొట్టించుకున్నాడు. తిరుపతి వెళ్ళిపోయి చెన్నై సైడ్ ఎక్కడ పనికి వలస వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, ఇంకా నాకేముంది సార్, నా జీవితం లేదు ఇంకలాగా అనుకొని వెళ్ళిపోతే దొరగారు నీకేం అవ్వదు రా అని చెప్పి నాకు పిలిచారు సార్, మీ గురించి చెప్పారు సార్, కొట్టరలేని కానీ అంటే వచ్చాను సార్, మీరు చంపేసి చంపేయండి సార్, తప్పు అన్నీ చెప్పారు సార్. తర్వాత కన్విక్షన్ వచ్చిందండి. ఆ కన్విక్షన్ అంటే కేసులో వీళ్ళు వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నాడు మన్మధరాకు అన్నయ్య ఉన్నాడు తేజేశ్వరరావు అని చెప్పేసి, చౌదరి తేజేశ్వరరావు కాదు కదా, ఆ తేజేశ్వరరావు కాదు, గనియా తేజేశ్వరరావు అని వీళ్ళ అన్నయ్య ఉన్నాడు. ఆయన కొంచెం ఈ తమ్ముడు పార్టిసిపేట్ చేసే అన్నయ్య లేదు, అయిపోయి 2 కుటుంబాల్లో ఈ నీడు చంపుకున్నాడు మీ నాన్నని, నువ్వు వీళ్ళు చేస్తావు ఇప్పుడు కానీ కలిసి ఉన్నాడు ఏదో వాళ్ళు మాట్లాడుకున్నాడు విన్నాను. తర్వాత కానీ ఇప్పటికీ తగ్గిద్దా ఇంకొంత కంటిన్యూ, మరి ఇప్పటికైతే ఆది నాన్న వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ నాకు తెలిసి ఇద్దరు 2 ఫ్యామిలీస్కి కూడా దాని టేస్ట్ చూస్తారు. ఎక్కడి వరకు వెళ్ళిపోయారు చూసారు కదా, మావోయిస్టులు తీసుకొచ్చి అటాకులు చేసుకున్నాం, అంతవరకు వెళ్ళిపోయారు ఆ ఇష్యూ. మీకు అర్థమైంది కదా స్టోరీ, అది ఆ స్టోరీ ఒకటి నాకు కాశీపోకలో ఒక ఎక్స్పీరియన్స్ సార్.